అతని ఓసీ నుంచి బీసీలో చేర్చాలని విజయనగరం జిల్లా తెలుగు సంఘ ప్రతినిధి పల్లట్ల వెంకట రామారావు, పివిఆర్ వెంకట్రావు ప్రభుత్వాన్ని కోరారు. ఇచ్చాపురం నుంచి పాయకరావుపేట వరకు చేపట్టిన పాదయాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈ నెల 25వ తేదీన నెల్లిమర్ల నియోజకవర్గం భోగపురం మండలంలోని తెలుగు జాతి ఆత్మగౌరవ మహాసభను ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. తమకు ఏ రాజకీయ పార్టీ అయితే మద్దతు తెలుపుతాదో వారికే మా సంపూర్ణ మద్దతు అని, గెలుపు ఓటమి నిర్ణయించే సత్తా తమకుందని తెలియజేశారు. తెలగ జాతి ఆత్మగౌరవ సభకి వచ్చి మన యొక్క సంఖ్యాబలాన్ని అన్ని రాజకీయ పార్టీలకు చూపించవలసిన బాధ్యత ప్రతి ఒక్క తెలగ జాతీయులపైన ఉన్నదని భావించి ఈ సభకు హాజరు కావాలని చెప్పేసి ప్రతిముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము ఉత్తరాంధ్రలో సుమారు 10 లక్షల మంది జనాభా ఓటింగ్గాను ఉన్నాము. ఇక వలస పోయినలైతే రాష్ట్రంలోను దేశంలోను వివిధ ప్రాంతాలకు వలస పోయిన సుమారు 30 లక్షల మంది ఉంటారు. అంటే వీరు పొట్ట చేతి పట్టుకుని వలస వెళ్ళిపోయారు. అందువలన మా యొక్క ఉత్తరాంధ్రలో మా యొక్క సంఖ్యాబలం, రాష్ట్రంలో మా యొక్క సంఖ్యాబలం చాలా ఎక్కువగా ఉంది. అందువలన రాజకీయ పార్టీ కంపల్సరీ ఆలోచించాలి. మా యొక్క హక్కులు పరిరక్షించే విధంగా మీకు చర్యలు ఉండాలి. రాబోయే ఎలక్షన్లో మేనిఫెస్టోలో మా యొక్క బీసీ రిజర్వేషన్ ప్రస్తావించాలి. అలా ఏ యొక్క రాజకీయ పార్టీ అయితే మా యొక్క హక్కుల్ని పరిరక్షించే విధంగా మా మనోభావాలని గౌరవిస్తుందో అలాంటి రాజకీయ పార్టీకి మా యొక్క మద్దతు తెలియజేస్తాం అప్పుడు మేము ఆలోచించి. అందువలన బహిరంగ సభ భారీ సంఖ్యలో మన తెలకొలస్తులందరూ సుమారు 2 లక్షల మంది జనాభా ఈ బహిరంగ సభకు వస్తారని చెప్పి మేము భావిస్తున్నాం.